ఏంట్రా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అనవసరంగా సమస్యని పెద్ద చేసినట్టున్నాను. రే, అతని గురించి ఆలోచిస్తూ ఫీల్ అవ్వడం వేస్ట్ రా. అలాంటి వాడితో జీవించడం కన్నా తను అలాగే ఉండిపోవచ్చు. ఏ, నువ్వు నీ అక్కయ్యను చూసుకోలేవా? చీచీ, అలాంటిదేం కాదు. దివ్య గురించి ఆలోచిస్తానే. సరే, అది వదిలే. వచ్చినప్పటి నుంచి శోకగీతంలోనే ఉన్నారు. కింద నీ అక్క, పైన నువ్వు పాడుతూనే ఉన్నారు. నన్ను గురించి కాస్తైనా ఆలోచించరా. కొత్త ఇంట్లోకి వచ్చారని ఎంత ఆశాసగా గిఫ్ట్ తీసుకొచ్చానో తెలుసా? నువ్వు చూస్తేనేమో నన్ను చూసి కూడా మాట్లాడనంటున్నావు. సరే, ఏంటా గిఫ్ట్? నువ్వే చూడు, ఇదిగో. ఏంటి, ఇంత బరువుగా ఉంది, చూడు. ఏంటిది, క్లాక్? అవును, కానీ ఈ క్లాక్ లో ఒక స్పెషల్ అయిన విషయం ఉంది. స్పెషలా? నీకు నచ్చిన టైంని నువ్వే సెట్ చేసుకో. సర్ప్రైజ్ ఏంటో నీకే తెలుస్తుంది. ఏంటిది, ఇదేనా నీ సర్ప్రైజ్? రే, ఇది కాదురా. ఒకే ఒక్క నిమిషం వెయిట్ చేయి, దీన్ని విను. హింస ఉన్న సమస్యలు తానొకటి. ఈ రికార్డింగే ఫిక్స్ చేశాను, కానీ ఎలా మారిందో నాకు తెలీదు. ఎందుకే పబ్లిసిటీ? మన మధ్య గొడవ వచ్చినప్పుడల్లా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. అలాంటప్పుడు నిన్నెవరు ఓదారుస్తారు? అందుకే ఇలా రికార్డ్ చేశాను. ఈ క్లాక్ లో వచ్చే నా వాయిస్ నా మీద కోపాన్ని తగ్గించి నన్ను గుర్తు చేస్తుందిగా, అందుకోసమే. సరే, నీకు నచ్చకపోతే దీన్ని ఎక్స్చేంజ్ చేసి మరొక క్లాక్ ఉంటాను. అదంతా మార్చక్కర్లేదు. నీ మీద నా కోపం తగ్గించకపోయినా నేను గుర్తు చేసుకోవచ్చు. ఏ, నేను కొన్నానా? లేదు లేదు, గొడవ పడ్డప్పుడు నువ్వు కూడా ఇలాగే మరుగుతావు. అంటే నేను కుక్కలా మురుగుతానంటున్నావా? చూసావా, అంటూనే నువ్వు మొరడం మొదలు పెట్టావు. ఏంట్రా ఇలా చేస్తున్నావు? ఓకే ఓకే, కూల్ డౌన్.